అయితే ఇక్కడ ఇంకా కంటిన్యూగా ఎస్సీసీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగానే నడుస్తుందా? ఎందుకంటే తాజాగా ఎలక్షన్ కమిషనర్ గారు ఆయన ఇచ్చే ఆదేశాలు ఆయన ఇస్తున్నారు, మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు, ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఎన్నికల అధికారి ఆయన చేసింది తాజాగా ఇద్దరికి అంటే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాన్ని వెనక్కి పంపించడానికి ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధమైంది అనేది. మరోపక్క ఈ రేషన్ కూడా నిలుపుదల చేయాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేశారు అనేది. అంటే ఎలా చూడాలి, ఇంకా పోరాటం నడుస్తుందా ఇద్దరికి మధ్య? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, న్యాయస్థానాలంటే అమితమైన గౌరవం, ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక కీలక వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ తీర్పుల్ని మేము మా ప్రభుత్వం గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, అదే ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ గారు పూర్తిగా దాని తొంగలోకి వెళ్తున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. దీనికని నేను ఆ మాట అంటా ఉన్నానంటే ఎన్నికల కమిషనర్ ఎవరినైనా ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కక్ష సాధింపుగా వెళ్ళకూడదు, దానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ వివరణ తీసుకోకుండా ఐఏఎస్ డైరెక్ట్ గా సెన్సూర్ ఆర్డర్ అనేది ఇస్తే, అంటే వాళ్ళని డైరెక్ట్ గా ఇతను వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే రావాల్సినటువంటి ఉంటాయో వాళ్ళ ఎన్ని పెనాల్టీలు కూడా పెనాల్టీ వేయటం ఇటన్నిటిని ఆయన చేసినప్పుడు ఖచ్చితంగా అది కక్ష సాధింపుగానే కనపడింది కదా మనకి, కనపట్లేదు చూసే వాళ్ళకి. గోపాలకృష్ణ ద్వివేది గారి మీద ఏదైతే 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పుడు ఆయన రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నప్పుడు ఆయన ఆయన నీతి నిజాయితీగా నిలబడ్డాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన వినలేదనే ఉద్దేశంతో ఈరోజు ఆయన టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది ఆయన డైరెక్షన్ లో. ఎందుకంటే ఏం చెప్పాలి ఇంకా? రెండోది మీరు అన్నట్టుగా రేషన్, దానికి సంబంధించి ఎస్ రేషన్ ఇంటింటికి అందించేది అనేది ఇది కొత్తగా ఈరోజు మేము స్టార్ట్ చేసిన స్కీమ్ కాదు, ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో అంతకుముందు స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసిన కార్యక్రమానికి ఈరోజు కొత్తగా వెహికల్స్ ఏర్పాటు చేసి మళ్ళీ రేపు కదిర్లో ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అనుకుంది. అనుకున్న దానికి కూడా మీరు ఎన్నికల కోడ్ అని పెడితే రేపొద్దున ఇప్పుడు వాలంటీర్లు కూడా విధుల్లోకి తీసుకోవద్దు అని అంటున్నారంటే గవర్నమెంట్ విధుల్లోకి అసలు ఏం తీసుకోవద్దు, గవర్నమెంట్ విధుల్లోకి ఏం తీసుకోరు. రేపొద్దున మరి రేపు 1st తారీఖు వస్తా ఉంది పింఛన్లు పంచాలి, మరి వాలంటీర్లని రేపు పింఛన్లు పంచొద్దంటే రేపు మరి 1st తారీఖు పింఛన్లు, రేపు పొద్దున అవతాతలకు పింఛన్లు అందకపోతే దాని మీద ఎవరు సమాధానం చెప్తారని శేఖర్ గారు రేపొద్దున మీరు వాలంటీర్లని తప్పించేసేయండి అని అన్నారు. ఓకే, డెఫినెట్ గా తప్పించేస్తారు వాలంటీర్లని ఈ ఎన్నికల విధుల్లోకి ఎవరు తీసుకోరు, ఎందుకు తీసుకుంటారు ఎన్నికల విధుల్లోకి? కానీ వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఏదైతే రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం పాత పథకాలు ఏదైతే ఉంటాయో మీరు అన్నట్టుగా కొత్త పథకం ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు మేము కొత్తగా 2500 రూపాయలు ఈరోజు ఏమైనా ఇస్తా ఉన్నాం అనుకోండి, అరే ఎన్నికలు కాబట్టి మీరు ఇవ్వడానికి లేదని అనొచ్చు. 2250 రూపాయలు ఏదైతే మంత్లీ మంత్లీ ఇస్తుందో దాన్ని కూడా రేపొద్దున 1వ తారీఖున ఇంటింటికి తీసుకెళ్లి వాలంటీర్లు ఇవ్వద్దు అని చెప్పి ఇదే ఎన్నికల కమిషనర్ గారు చెప్తే అవ్వతాతలకి పెన్షన్ ఎవరు ఎవరు తీసుకెళ్లి ఇస్తారు? సూట్ గా నేను అడుగుతా ఉన్నా, మిగిలిన రాజకీయ పార్టీ పక్ష నేతలు కూడా అడుగుతా ఉన్నా, మీరు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పాత సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల కాలంలో రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల మీద దయచేసి దాన్ని ఆపేటటువంటి ప్రక్రియ దయచేసి చేయొద్దని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది 50 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ అందుకుంటున్న వాళ్ళకి సంబంధించినటువంటి అంశం, అంటే ఇంటింటికి వాళ్ళకి 1వ తారీఖు ఆ పెన్షన్ వస్తేనే వాళ్ళ జీవనం అనేది ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి, వాళ్ళ మెడిసిన్ కొనుక్కోవడానికో ఇంకోటి ఏదన్నా కొనుక్కోవడానికి, అటువంటి వాటిని కూడా మీరు అడ్డుకునేటటువంటి ప్రక్రియ చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో సహేతుకంగా ఉండదు. రెండోది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా ఒకటి ఒక పౌరుడిగా నేను అడుగుతా ఉన్నా చెప్పదలుచుకున్నా కూడా కొన్ని సార్, దయచేసి మీరు ప్రభుత్వానికి బద్ద వ్యతిరేకంగా వెళ్ళొద్దు, ఇది ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రభుత్వంతో సఖ్యతగా ప్రభుత్వంతో వెళ్ళమంటున్నాం మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళమంటున్నా, దయచేసి అది గమనించండి. మీరు మీరు ఎన్నికల కమిషనర్ గా మీకు అన్ని రాజకీయ పార్టీలను మీరు సమానంగా చూడాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఒక రాజకీయ పార్టీతో అండగానో ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానో ఒకరికి పక్షపాతంగానో ఇంకొకరికి వ్యతిరేకంగానో మీరు వెళ్ళొద్దు, మేమే చెబుతా ఉన్నాం దాన్ని, అట్లా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. కానీ ప్రభుత్వం వేరు పార్టీ వేరు, ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రభుత్వం దాని విధులు అది నిర్వహిస్తా ఉండింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడలేదు, ఒక పౌరుడిగా ఈ రాష్ట్ర పౌరుడిగా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంతో మీరు ఇంకా జగడాన్ని కొనసాగిస్తూ మీరు ఆ ఇగో ఇంకా మీ ఆ ఇగోని మీరు ఇంకా పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని నేను టార్గెట్ చేయాలనే
ఒక ఉద్దేశం మీద స్పష్టంగా ఈ రోజు కూడా కనబడతా ఉంది. సుప్రీంకోర్టు కూడా సమన్వయంతో వెళ్ళమని చెప్పి, మీరు ఇప్పటికే సమన్వయం లేకుండా ఇప్పుడు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడటం, మొన్నటి మన ఏకగ్రీవాలప్పుడు కూడా మీరు అదే విధంగా మాట్లాడారు.